ఎవరు నువ్వు? ఎందుకు నా మీద అటాక్ చేసావు చెప్పు. ఫోను దారిలో దొరికింది కదా. ఎందుకు వచ్చావు? ఫోన్ కోసమా? ఇంతకు ఆ ఫోన్లో ఏముంది? ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇన్ఫర్మేషన్. ఇదంతా చేసేది నువ్వు డబ్బు కోసమే కదా. మరి ఆ డబ్బు అంతా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేసా తెలుసా? తగల పెట్టేస్తా, ఇలా తగల పడిపోతుంది. ఎంత ఆనందం వస్తుంది తెలుసా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ఇలా ఉంటే గ్రేట్ అనుకుంటున్నావా? ఇది చాలా తప్పు. వై నాట్? ఎంతో మందికి జీవనాధారం నేను. ఎలా అంటున్నావు? చెప్తా విను. ఇప్పుడు ఒక వేళ ఒక మనిషి చంపేసి రోడ్డు మీద పడేసా, పోలీసు వస్తాడు, చూస్తాడు, చూసిన పోలీసు తీసుకెళ్ళి ఒక డాక్టర్కి ఇస్తాడు, డాక్టర్ పోస్ట్మార్టం చేసి పోస్ట్మార్టం లాయర్ ఏమో కేసుని ఎక్స్టెండ్ చేయమంటారు, ఫింగర్ ప్రింట్ చేసి ఆఫీసర్ ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు, ఇలా ఎంతోమంది ఆఫీసర్ చేయడం, పాస్ చేయడం పట్టడానికి లింక్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ జీవితాంతం పెయిన్ అవుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళందరూ నేను సైకో అని పిలుస్తారు. ఆమె ఇప్పటికైనా చెప్పు ఆ ఫోన్లో ఏముంది. స్టోరీస్ అండ్ పోయమ్స్ అవన్నీ కథలలో మాత్రమే చదువుతున్నాం. నీతి నిజాయితీ మానవత్వం అవి ఇప్పుడు లేవు. వాళ్ళు ఎలా అయిపోయారంటే వాళ్ళు బ్రతకడానికి ఏదైనా చేస్తారు, ఆఖరికి వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి కూడా వెనకాడు. అయినా ఇవన్నీ రామాయణం మహాభారతం చదివే రూపం కాదు, అవి కథలుగా మారిన రోజు. అయినా నేను కూడా చూస్తుంటే మీకు కోపం వస్తుంది, కానీ నాకు మాత్రం చాలేస్తుంది. ఎందుకంటే వీడు చూస్తుంటే వీడు నా అనే పదానికి బానిస అయిపోయాడు. వాడు వాడి ఆనందం కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మనలోని నా అనే గుణాన్ని 10% తగ్గిస్తే 50% మన అనే భావన పెరుగుతుంది. నా అనే పదంలో స్వార్థం ఉంది, కానీ మన అనే పదంలో మానత్వం ఉంది.